వీడొప్పుకుంటే మంచి సంబంధం, పైగా సాంప్రదాయమైన కుటుంబం, చిచ్చాల వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు. అందుకు వాడు ఒప్పుకుంటాడా? అదే ఆలోచిస్తున్నాను, అందుకే వాడిని పిలిపించాను. చెప్పి చూడండి. చూద్దాం. ఎందుకు నాన్న, అర్జెంటుగా రమ్మని కబుర్ చేశారు? సూర్యాపేట నుంచి వాళ్ళ అమ్మాయిని నీకు ఇస్తామని పెళ్లి సంబంధం వచ్చిందిరా. నాకా? నాకిప్పుడు పెళ్ళేండి నాన్న. అదేమిట్రా, నీకు తక్కువ వయసుందా? 25 ఏళ్ళు వస్తున్నాయి. అమ్మా, నా చదువు పూర్తి కాలేదు, ఉద్యోగం రాలేదు, పెళ్లి చేసుకుని ఏం చేయాలి? నీ పెళ్లి చేయకుండా శకుంతల పెళ్లి చేయలేవురా. శకుంతల పెళ్లి కుదిరిందా? ఎలా కుదురుతుంది? కట్నం ఇంత ఇస్తామని ఓ అంచనా ఉంటే కుదురుతుంది. శకుంతలకు సంబంధాలు వస్తున్నాయి, 2 లక్షలు ఇస్తారా 3 లక్షలు ఇస్తారా అని అడుగుతున్నారు. పెళ్లి ఖర్చులు 1 లక్ష అవుతాయి. 3-4 లక్షలు చేతిలో ఉంటే గాని ఇంత ఇస్తామని గట్టిగా చెప్పలేం. దానికి నా పెళ్లికి సంబంధం ఏంటానా? నాకేం అర్థం కావట్లేదు. ఆ సూర్యాపేట వాళ్ళు నీకు 2 లక్షలు కట్నం ఇస్తానన్నారా? ఆ డబ్బు శకుంతలకి ఇస్తే పెళ్లి ఖర్చులకి ఏదో తిప్పలు పడచ్చు. అప్పులో అప్పు, 1 లక్ష అప్పు చేస్తే ఈ పిల్ల బరువు దిగిపోతుంది. ఆ తర్వాత మన తిప్పలు మనం పడొచ్చురా. నాన్న, ఇది అన్యాయం. నన్ను నమ్మి శకుంతలకు మొగుణ్ణి కొంటావా? మరి ఏం చేయమంటావు చెప్పరా. మీ నాన్న ఎంత యాతన పడుతున్నాడో నాకు తెలుసు. ఊరంతా అప్పులు, శకుంతల పెళ్లి కాక ఆయన రాత్రిపూట నిద్రపోయి ఎన్ని రోజులైందో నాకు తెలుసు. తిన్న తిండి కూడా ఒంటికి పట్టక చిక్కిపోతున్నారు. అమ్మా, ఏంటమ్మా ఇది? నాకిప్పుడు పెళ్ళేంటి? ఇప్పుడు చేసుకోవద్దురా, పరీక్షలైనాకే చేసుకో. నువ్వు ఒప్పుకుంటే ధీమాగా పెళ్లి సంబంధం శకుంతలకు ఖాయం చేస్తాను. నేను చేసుకోను, నాకిష్టం లేదు. అసలు ఆ పిల్లను చూడనైనా చూడకుండా ఇష్టం లేదంటే మతిండే మాట్లాడుతున్నావా? అసలు నేను కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నానా? అంటే శకుంతల పెళ్లి కాకుండా ఏడుస్తూ పడి ఉండాలా? నా పెళ్లికి శకుంతల పెళ్లికి ముడి పెడతారెందుకు? ముడిందిరా, నీ కట్నంతో తప్ప శకుంతలకు పెళ్లి చేయలేం. పొలం అమ్మి చేద్దాం. ఎవర్రా పొలం కొనేది? అసలు తాతల నాటి పొలం అమ్మటం నాకే ఇష్టం లేదు. అయినా అమ్ముదామని వారం రోజుల నాడు బేరం పెట్టాను, ఒక్కడూ ముందుకు రాలేదు. వ్యవసాయంలో అప్పులు తప్ప మిగిలేదేం లేదు. అలాంటప్పుడు ఎవరు కొంటారా ఇప్పుడు పొలం? రేపొద్దున సూర్యాపేట వెళ్ళి పిల్లని చూద్దాం, అందుకే నేను పిలిపించింది. నేను రాను. రాకపోతే ఉరిపెట్టుకు చస్తా. అయ్యో, అవేం మాట్లాడండి. మీ నాన్న సంగతి నీకు తెలియదా నరేందర్? మొండి మనిషి. ఆయన మొండితనం కోసం నా జీవితం పాడు చేసుకోమంటావా? పెళ్లి చేసుకోవడం జీవితం పాడు చేసుకోవడమా? కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవడం అంటే అంతే. అన్నయ్య, నీకిష్టమని జాంపళ్ళు తెచ్చాను. ఏంటి, అందరు అదోలా ఉన్నారు? ఏం లేదమ్మా, అవి కడుక్కుని తీసుకురా, చూస్తుంటే నోరూరిపోతుంది. ఇప్పుడే తెస్తాను. నాన్న, నన్ను ఆలోచించుకునేవ్వండి. శకుంతలకి ఈ విషయం చెప్పద్దు. నాకు 2 నెలల్లో పరీక్షలైపోతాయి. పరీక్షలయ్యాక ఏదో ఒకటి చేద్దాం. 2 నెలల వరకు అవతల వాళ్ళు ఆగద్దు. ఆగకపోతే పోనివ్వు. ఇంకా లోకంలో కట్నాలిచ్చేవాళ్ళే దొరకరా? ఎంఎస్సీ అయిందంటే నన్ను ఇంకా ఎక్కువ ఖరీదుకే కొంటారులేనన్న. అమ్మా, ఈ సంగతి శకుంతలకు చెప్పావో నా మీదొట్టే.